సూర్యాపేట జిల్లాలో దొంగతనానికి గురైన 30 లక్షలు విలువ చేసే 60 తులాల బంగారం స్వాధీనం చేసుకున్నారు. కా నలుగురు దొంగలను అరెస్ట్ చేసిన హుజూర్ నగర్ సర్కిల్ సిబ్బంది ప్లాన్తో ఇద్దరు అప్పటికప్పుడు ప్లాన్ చేసి ఇంట్లో వెళ్ళి దొంగతనం. ఆ ఇంట్లో ఆయన కొద్దిగా 70% డబ్బు ఎక్కువ ఉన్న అతను అతని ఇంట్లో వెళ్తే తప్పకుండా మనకు డబ్బు కానీ బంగారం కానీ ఎక్కువ అమౌంట్ దొరుకుతుంది ఒక ఆశతో ఇద్దరు అప్పటికప్పుడు ప్లాన్ చేసి వెళ్ళి ఆ ఇంట్లో దొంగతనం చేయడం జరిగింది. మొత్తం ఆ రోజు ఆ ఇంట్లో 60 తులాలు బంగారం, తర్వాత 1 లక్ష క్యాష్ దీన్ని తీసుకెళ్ళడం జరిగింది. సో తర్వాత వీళ్ళు వెళ్ళి ఆ డిస్పోజ్ చేసే క్రమంలో ఇంకొక పర్సన్ వీళ్ళకి జాయిన్ అయ్యారు. సో మొత్తం ఈ కేసులో మనం ఈరోజు నలుగురిని అరెస్ట్ చేస్తున్నాం. ఆ నలుగురు పేరు కూడా ఇన్వెస్టిగేషన్లో తీసుకురావడం. దీంట్లో ఒక అతను ప్రైవేట్ ఎంప్లాయీ అన్నమాట, ఒక ప్రైవేట్ కంపెనీలో ఒక ప్రైవేట్ ఎంప్లాయీ. తర్వాత ఒక అతను మిగతా ముగ్గురు కూడా వాళ్ళు సొంతంగా పని చేసుకుంటారు. ఒక అతను వెల్డర్, ఒక అతను ట్రాక్టర్ డ్రైవర్, ఒక అతను పెయింటర్ అనమాట. సో ఐడెంటిటీ వచ్చేసి మనం ఇన్వెస్టిగేషన్లో చార్జ్షీట్ రాస్తాము. సో ఇప్పుడు మనము ఆ రోజు జూలై మాసంలో జరిగినటువంటి